ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం. చాలామంది గురువుగారు సిద్ధి ఉపాయం అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏదైతే ఖచ్చితంగా ఫలితం వస్తుందో దానిని సిద్ధి ఉపాయం అంటారు. అది ప్రాక్టికల్గా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినట్లయితే ఫలితం వచ్చి తీరుతుంది. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు. ఏ కులం వారు, ఏ మతం వారు చాలామంది అడుగుతూ ఉంటారు. దీన్ని అందరూ చేయవచ్చు, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎటువంటి నిబంధనలు లేవు. అలాగే ఈ ఉపాయాన్ని చేసేవారు అంటే ఎటువంటి పూజన చేయాలా అడుగుతూ ఉంటారు, ఏమీ అవసరం లేదు. అలాగే మంత్ర జపం చేయవలసిన అవసరం కూడా లేదు. పదార్థం కావాలి, మీ ఇంట్లో ఉండే పదార్థం అంటే మన ఇంట్లో దొరికే వస్తువులతో ఈ ఉపాయం చేసి అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను. మీ ఇంటి నుండి దరిద్రత వెళ్ళిపోతుంది, డబ్బుకి లోటు అనేది ఉండదు. ఒక్కసారి మనం ఎంత సంపాదించినా వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. దానికి అంటే అర్థమే మనకు తెలియదు ఏంటంటే దేనికి ఖర్చు పెడుతున్నామో కూడా మనకు తెలియదు. అలాగే నెలాఖరుకు వచ్చేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు, ఒక్క రూపాయి కూడా మనం పొదుపు చేయలేం. డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది, డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది, ఎందువల్ల తెలియదు. అలాగే మనం ఎందుకు పొదుపు చేయలేకపోతున్నామో కూడా మనకు అర్థం కాదు. వృధా ఖర్చులు తగ్గి ధనరాబడి పెరగాలంటే ఈ చిన్న పరిహారం ప్రయత్నం చేయండి. అలాగే ఇది చేయటం వల్ల ధనరాబడి పెరుగుతుంది, ధన సమస్యల నుండి బయటపడతారు. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ ఉపాయాన్ని వ్యాపారం చేసేవారు, ఉద్యోగం చేసేవారు అందరూ చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో వివరిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయం సిద్ధి ఉపాయం, ఇది గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒక గాజు సీసా కానీ, గాజు బబుల్ కానీ, ఇలా ఉన్న కంటైనర్ గాజు కావాలి. గాజు తప్ప వేరేది వాడకూడదు. అలాగే ఒక పిన్నీసు, పెద్దదైనా చిన్నదైనా ఒక పిన్నీసు కావాలి. పంచదార, బియ్యం, కళ్ళుప్పు కానీ మెత్తటుప్పు కానీ, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ ఉపాయానికి ఈ పదార్థాలు కంపల్సరీ. ఇందులో ఏ పదార్థం దొరకకపోయినా ఈ ఉపాయాన్ని చేయవద్దు. అందుబాటులో లేదు అనేవారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి చెప్తాను. ఈ ఉపాయాన్ని శనివారం నాడు కానీ, బుధవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ చేయవచ్చు. ఈ 3 రోజుల్లో ఏ రోజునైనా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే మనం ఈ ఉపాయం ఉదయం స్నానం చేసిన తర్వాత అంటే ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ముందు మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి. బియ్యం, ఉప్పు, పంచదార, ఈ 3 పదార్థాలు సమానంగా తీసుకోండి. ఇందులో మీరు 100 గ్రాములు ఉప్పు తీసుకుంటే 100 గ్రాములు బియ్యం తీసుకోవాలి, 100 గ్రాములు పంచదార తీసుకోవాలి. ఈ 3 కూడా సమానంగా తీసుకోవాలి. మీరు పిడికెడు ఉప్పు, పిడికెడు పంచదార, పిడికెడు బియ్యం అలాగనే తీసుకోవచ్చు. అంటే 50 గ్రాములైనా తీసుకోవచ్చు. మీకు అన్నీ కూడా 3 కూడా సమానంగా ఉండాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు ఒక గాజు బౌల్ రెడీ చేసుకోండి. అది మీరు ఇంట్లో ఉండే ఏదైనా సరే, నేను చిన్నది చూపిస్తాను. ఇలా గాజు బౌల్ రెడీ చేసుకోండి. మీరు మీ ఇంట్లో ఎక్కడైనా సరే, మీరు ఎక్కడైనా సరే మీరు కూర్చొని చక్కగా కింద ఏదన్నా క్లాత్ వేసుకొని కూర్చొని మీ ముఖము తూర్పు వైపుకు పెట్టి ఇది చేయండి. అంటే మీకు అనుమానం ఉంటుంది ఏంటంటే నియమాలు ఏమీ లేవు కదా, మరి తూర్పు వైపుకి ఎందుకు పెట్టుకోవాలని. మీ మనసు ప్రశాంతత కోసం తూర్పు వైపు పెట్టుకోండి. ముందుగా ఇలా గాజు బౌల్ తీసుకొని ఎదురుగా పెట్టుకోండి. డబ్బా లోపల శుభ్రంగా ముందు క్లీన్ చేసుకోండి. ఇది క్లీన్ చేసుకొని దీని లోపల చక్కగా ముందు ఒక బియ్యం, నేను చూపిస్తాను,
నేను పిడికిడి తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. నేను పిడికిడి బియ్యం దీంట్లో పోస్తున్నాను. ఫస్ట్ బియ్యం పోయాలి, తర్వాత పంచదార వేయాలి. మీకు చూపించడం కోసం చేస్తున్నాను, ఇది కూడా పిడికిడి తీసుకుంటున్నాను. పంచదార కరెక్ట్గా పిడికిడు అంటే అంతకన్నా ఎక్కువ తీసుకోవచ్చు, 100 గ్రాములు కూడా తీసుకోవచ్చు. తర్వాత పంచదార వేసిన తర్వాత దీనిలో మీరు ఉప్పు వేయాలి. ఇది మూడు కూడా చెప్పిన విధంగా వేయండి. చూడండి, పిడికిడి తీసుకున్నాను, ఉప్పు వేశాను. నేను కల్లుప్పు వేశాను, మెత్తటి ఉప్పు కూడా వేయవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ముందుగా పిన్నీస్ పెట్టుకుని చెప్పుకున్నాం కదా, పిన్నీస్ దీన్ని ఇలా ఓపెన్ చేయండి, పెద్దదైనా తీసుకోవచ్చు. ఓపెన్ చేసి దీని లోపల ఇలా గుచ్చండి. ఇదిగోండి, దగ్గరగా చూపిస్తాను, ఇలా గుచ్చండి. గుచ్చి ఇలా పెట్టి ఓపెన్ చేసి పెట్టి ఉంచాలి. తర్వాత ఈ డబ్బా పైన మూత ఇలా పెట్టేసేయండి. తర్వాత మీ వంటగదిలో, ఇది ఎక్కడ పెట్టుకోవాలి, మీ వంటగదిలో ఉత్తరం దిక్కు వైపు పెట్టుకోండి. మీరు ఏ దిక్కున వంటగది ఉన్నా ఈ గాజు బౌల్ మాత్రం ఉత్తరం దిక్కునే ఉండాలి. ఉత్తరం దిక్కును పెట్టుకొని మీ ఇంట్లో మీరు ఎక్కడ వంట చేసినా వంట చేసే ప్రదేశంలో దీన్ని ఉత్తరం వైపు పెట్టుకోవాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీరు వ్యాపారస్తులైతే మీ దుకాణంలో అయినా సరే ఉత్తరం దిక్కునే పెట్టుకోవాలి. ఆఫీసులో అయినా సరే, మీరు కూర్చున్న ఆఫీసులో అయినా సరే పెట్టుకోవచ్చు, ఉత్తరం వైపునే పెట్టుకోవాలి. ఇదిగోండి, మరి దీన్ని ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, దీన్ని నెలకొక్కసారి వీటిని మార్చుతూ ఉండాలి. నెలకి ఒక్కసారి, మీరు శనివారం ఈరోజు చేశారనుకోండి, మళ్ళీ కరెక్ట్గా 31 రోజులకి మళ్ళీ దీన్ని మార్చుకోండి. లోపల ఉన్న పదార్థం మార్చుకోండి. ఈ గాజు బౌల్ని యాసిటీజ్గా వాడుకోవచ్చు, జారైనా సీసా అయినా పర్వాలేదు. కానీ ఎందుకంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, దీంట్లో ఉన్న పదార్థం ఏదైతే ఉందో, అంటే బియ్యం, పంచదార, ఉప్పు, పిన్నీసు, ఈ మూడింటిని మార్చుకోవాలి. మీరు ఈ తీసిన పదార్థాన్ని ఎక్కడ ఎక్కడైనా సరే ఏదైనా చెట్టు దగ్గర పోసేయండి. పిన్నీసుని గొయ్యి తీసి మట్టిలో పాతి పెట్టండి. అలాగే డబ్బాని శుభ్రం చేసి మళ్ళీ శనివారం నాడు కానీ, బుధవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ మళ్ళీ దీన్ని బియ్యం, పంచదార, ఉప్పు వేసి పిన్నీసు మళ్ళీ కొత్తది గుచ్చండి. నెలకొక్కసారి ఈ ఉపాయం చేయడం వల్ల ధన మీకు ధనానికి సంబంధించిన సమస్యల నుండి బయటపడతారు. డబ్బు రాబడి పెరుగుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి, ధనానికి లోటు అనేది ఉండదు. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి, మానసికమైన ప్రశాంతత. రాబోయే సంవత్సరం అంటే రేపు ఉగాది నుంచి, చాలామంది అడుగుతున్నారు గురువుగారు ఉగాది నుంచి ఎలా ఉంటుంది అని, 2020 ఎలా ఉందో 2021 కూడా అలాగే ఉంటుంది, ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే రాహు ప్రభావం చేత మనం చాలా వరకు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా సరే ఈ సంవత్సరాన్ని మనం జాగ్రత్తగా ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, అలాగే పూజల విషయంలో కానీ మనం ఎంత భక్తిగా ఉంటామో, ఎంతగా భగవంతుని ధ్యానిస్తామో, ఎంతగా మనం ప్రాకృతికమైన పదార్థం అంటే ఒక రకంగా చెప్పాలంటే జంతువులకి, పక్షులకి, నేచర్కి సహాయం చేస్తామో మనం రక్షింపబడతాం. లేదు యథా రాజా తథా ప్రజలాగా మనం కూడా ఉంటే ఖచ్చితంగా కాల ప్రభావానికి లోనవుతాం. ఎందుకంటే దైవం అనేది మనం రక్షించడానికే ఉంది. మనం నమ్మి విశ్వాసంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీకు ఈ విషయం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఉపాయం మాత్రం ఎవరైనా నిర్మమాటంగా నిర్భయంగా చేయండి, ఖచ్చితంగా 100కు 100% ఫలితం వస్తుంది. ఈ పదార్థంలో ఉన్న శక్తి మీకు అద్భుతంగా పనిచేస్తుంది. శుక్రబలం పెరుగుతుంది, చంద్రబలం పెరుగుతుంది, శని భగవానుడి యొక్క ప్రభావం తగ్గుతుంది, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు సమస్యలు అడుగుతూ ఉన్నారు. మిత్రులారా, మీకు మీకోసం చాలా వీడియోలు చేయడం జరిగింది. మీరు ఏదైతే చేయగలుగుతారో నా వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు మీకున్న సమస్యని అర్థం చేసుకొని నేను ఈ ఉపాయాన్ని చేయాలి అనుకుని ప్రయత్నించేయండి. అంతేగాని ఏది చేస్తే బాగుంటుంది, మేము చేయాలా వద్దా అని కాదు, మీ మనసుకి అది ప్రేరణ కలగాలి. మీ మనసుకు అసలు ఏది ప్రేరణ కలగలేదు అనుకోండి, పొరపాటును కూడా చేయవద్దు. ఎందుకంటే ప్రాకృతికమైన పదార్థం ప్రేరేపించినప్పుడు మాత్రమే మన మనసుకి ఆ ప్రేరణ కలగాలి, అది కలిగినప్పుడు మాత్రమే చేయండి.
దీనికి ఈ ఉపాయానికి ఎటువంటి గాజు అంటే మామూలుగా మనం నేను నెయ్యికొచ్చింది చూపిస్తున్నాను, ఏదైనా సరే మీరు తేనికొచ్చేదైనా గాజు బెబుల్ ఏదైనా సరే గాజు సీసా కానీ గాజు బాటిల్ లాంటిది కానీ డబ్బా లాంటిది కానీ ఇలాంటిది కానీ మీరు వాడుకోండి. ఖచ్చితంగా గాజుని మాత్రమే వాడండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.